ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఇంగ్లీష్ నేర్చుకునే సువర్ణ అవకాశం. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గృహిణులు, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు శుభవార్త. ఇంట్లో కూర్చునే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. పూర్తిగా తెలుగు వివరణతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు, రాముస్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు వీడియోస్. రైజ్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు 20 డివిడీల ప్యాక్, 20 డివిడీస్ ప్యాక్ మరియు 35 ప్రింటెడ్ బుక్స్, 35 ప్రింటెడ్ పుస్తకాలు మీకు కేవలం అందజేస్తున్నాం 2000 రూపాయలకే. ఓన్లీ 2000 రూపీస్. 2000 రూపాయలకు 20 డివిడీల ప్యాక్ మరియు 35 పుస్తకాలు మీకు అందజేస్తున్నాం కేవలం 2000 రూపాయలకే. 2000 రూపీస్ ఓన్లీ. ఇకపోతే ఆర్డర్ చేయదలిచిన వారు మా ఇమెయిల్ ఐడి ramuy9845@gmail.com లేదా డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లోనే మా డివిడీ ప్యాక్స్ అలాగే 35 బుక్ మెటీరియల్స్ డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే పర్చేస్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ డీటెయిల్స్ www.ramuspokeninglish.com లేదా మాతో డైరెక్ట్ గా మాట్లాడి ఆర్డర్ చేసుకోవచ్చు. మా సెల్ నంబర్ 9390495239. అలాగే వాట్సాప్ లో కూడా మీరు చాట్ చేయవచ్చు. మా సెల్ నంబర్ 9390495239. హాయ్ స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ బై మిస్టర్ రాము, 9390495239. ఇప్పుడు నౌన్స్ నామవాచకముల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు నౌన్ నామవాచకము అంటే ఏంటి? మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నౌన్ నామవాచకము, ముందుగా ఇంగ్లీష్లో దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ అంటే మీనింగ్ అని అర్థం. అర్థం ఇంగ్లీష్లో, ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ ది నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఎనిమల్. మళ్ళీ చూడండి, ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ ది నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఆనిమల్. ఇది ఇంగ్లీష్ లో డెఫినేషన్ అండి. అయితే విద్యార్థులు దీనిని ఒకసారి మీ నోటి ద్వారా బహిర్ చేసి బాగా ఫాస్ట్ గా చెప్పడానికి వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క విషయాన్ని నోట్బుక్ లో రాసుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, దీనిని మనం తెలుగులో అర్థం చేసుకుంటే, మనుష్యుల, స్థలముల, వస్తువుల, జంతువుల, పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఎనిమల్, నేమ్ ఆఫ్ ది పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఎనిమల్, మనుష్యుల, స్థలముల, వస్తువుల, జంతువుల, వీటినే కాదు వారముల, నదుల, సముద్రముల, కొండల, పర్వతముల, ప్రతి ఒక్క దానికి ఒక పేరు ఉంటుందండి. అలాంటి పేర్లను తెలిపే పదములను నామవాచకములు, ఇంగ్లీష్లో నౌన్స్ అని అంటారు. ఇంగ్లీష్లో డెఫినేషన్, ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఎనిమల్. మనుష్యుల, స్థలముల, వస్తువుల, జంతువుల, వారముల, నదుల, సముద్రముల, కొండల, పర్వతాల పేర్లను తెలిపే పదములను నామవాచకములు అని అంటారు. చిన్నగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఈ సృష్టిలో మనం ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. అందులో ప్రతి ఒక్క దానికి ఒక పేరును సూచిస్తూ మాట్లాడుతూ ఉంటాం. అలా మనం ఏదైనా ఒక పదంలో పేరును సూచించినట్టయితే అలాంటి పేర్లను తెలిపే పదాలను నామవాచకములు అని అంటారు.
వీటికి సంబంధించిన ఉదాహరణలు చూస్తే మనకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లో డెఫినేషన్, ఇంగ్లీష్ లో మీనింగ్. ఏ నౌన్ ఈజ్ అ వర్డ్ యూజ్డ్ యాజ్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ అనిమల్. మనుషుల స్థలముల వస్తువుల జంతువుల ఇవే కాదండి, వారములు నదులు సముద్రాలు కొండలు పర్వతాలు వీటికి మనం పేర్లను పెట్టుకుని ఉంటాం. ఆ పేర్లను తెలిపే పదములను నామవాచకములు అని అంటారు. ఉదాహరణలు చూద్దాం. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నౌన్స్ నామవాచకములు అంటే పేర్లు, సింపుల్ గా అర్థం చేసుకోండి. నౌన్స్ అంటే నామవాచకములు పేర్లు అని మనసులో జస్ట్ అలా అర్థం చేసుకోండి. జాగ్రత్తగా చూస్తురండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ముందుగా మనుషుల పేర్లు తీసుకుందాం ఉదాహరణలు. నేమ్స్ ఆఫ్ సమ్ పర్సన్స్, ఎవరైనా కావచ్చు అండి. పర్సన్స్ అంటే వ్యక్తులు, మనుషులు. ఉదాహరణకు రామ. రామ అంటే ఒక వ్యక్తి యొక్క పేరు. సీత ఒక వ్యక్తి యొక్క పేరు. గీత, గాంధీ, ఇలా ఎన్నైనా తీసుకోండి. మీరు మనుషుల పేర్లు, మీ ఫ్రెండ్స్ నేమ్స్ తీసుకోండి, మీ కుటుంబ సభ్యుల్లో మీ కుటుంబ సభ్యుల పేర్లని తీసుకోండి, మీ బంధువుల పేర్లు తీసుకోండి. ఏ పేరైనా, మనుషుల పేర్లు ఎవరైనా సరే, వాటికి మనము నౌన్స్ అని చెప్పుకోవచ్చు. నామవాచకములు ఇడే ఉంది చూడండి, నామము అనగా పేరు. నామవాచకము, నామములను తెలియజేయు పదములను నామవాచకములు అందరు. ఇది తెలుగులో, అలాగే ఇంగ్లీష్ లో కూడా సేమ్ టు సేమ్. నౌన్స్ ఆర్ నథింగ్ బట్ ద నేమ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? అందుకే మనుషుల పేర్లలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. నేమ్స్ ఆఫ్ పర్సన్స్, రామ, సీత, గీత, గాంధీ, మీ స్నేహితుల పేర్లు, మీ బంధువుల పేర్లు, ఎవరినైనా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎగ్జాంపుల్స్ మాత్రమే. అలాగే జంతువుల పేర్లు తీసుకుందాం. నేమ్స్ ఆఫ్ ఎనిమల్స్, లయన్ సింహం, టైగర్ పులి, కౌ ఆవు, ప్యారెట్ చిలుక, ఇలా జంతువుల పేర్లు తీసుకోండి. అలాగే కొన్ని వస్తువుల పేర్లను చూద్దాం. నేమ్స్ ఆఫ్ థింగ్స్, థింగ్స్ అంటే వస్తువులండి. ఇప్పుడు పెన్ ఉంది, బుక్ ఉంది, టీవీ, సెల్, టేబుల్, ఇవన్నీ కూడా వస్తువుల పేర్లు. మనము పెన్ను చూసి పెన్నే అంటాం, బుక్ చూసి బుక్కే అంటాం. ఎందుకలా అంటున్నాం? పుస్తకమును చూసి ఓ దీన్ని ఇంగ్లీష్ లో బుక్ అంటారు, కలమును చూసి ఇది ఇంగ్లీష్ లో పెన్ అంటారు. సో ఈ విధంగా ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క పేర్లు పెట్టుకుని ఉంటాం. అలా వస్తువుల పేర్లను నౌన్స్ అని చెప్తాం. నేమ్స్ ఆఫ్ థింగ్స్, పెన్, బుక్, టీవీ, సెల్, టేబుల్, ఎక్సెట్రా ఎక్సెట్రా, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి వస్తువుల పేర్లు. అలాగే స్థలాల పేర్లు, స్థలాలండి. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, స్థలాన్ని ప్లేస్ అని అంటారు. స్థలముల పేర్లను, ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అనేది ఒక స్థలం. మీరు ఎక్కడ నివసిస్తున్నారండి? నేను హైదరాబాద్ లో నివసిస్తున్నానండి. సో ఒక ప్లేస్ నేమ్ చెప్తున్నాం మనం. ఉదాహరణకు హైదరాబాద్ బదులు బెంగళూరు, బాంబే, ఢిల్లీ, కొంతమంది అమెరికా అంటారు. ఇవన్నీ స్థలాలే, స్థలాల పేర్లు ఇవి. ఊర్ల పేర్లు, స్థలాల పేర్లు. అలాగే టెంపుల్, టెంపుల్ అనేది ఒక స్థలం. మీ ఇల్లు ఎక్కడుంది? టెంపుల్ పక్కన ఉంది. ఇక్కడ టెంపుల్ అనేది ఒక స్థలం, మైండ్ లో అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓహో టెంపుల్ అన్నాడంటే టెంపుల్ ఆకారం గుర్తుకొచ్చేస్తుంది. అలాగే జూ, జూ అనేది ఒక స్థలం. ఎక్కడికి అంటే ఒక అడ్రస్సింగ్ చెప్తాం చూడండి, దాని స్థలం అనుకోండి, అంతే, సింపుల్ గా అర్థమవుతుంది మీకు. అలాగే మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఇండియాలో ఉన్నాం మనం, ఇండియాలో నివసిస్తున్నాం. సో ఇదంతా స్థలం, ఇండియాలో మనము ఉండేది. కాబట్టి స్థలాల పేర్లను సూచించే పదాలు హైదరాబాద్, టెంపుల్, జూ, ఇండియా, ఇలాంటివి చాలా ఉన్నాయండి. సో నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ నథింగ్ బట్ నౌన్స్, నామవాచకములు. స్థలాల పేర్లను నామవాచకములు అని అంటాం. ఇంగ్లీష్ లో నౌన్స్ అని అంటాం. అలాగే పదార్థాల పేర్లు, పదార్థము అంటే మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్,
సో అందులో లడ్డు, స్వీటు, షుగర్, రైస్, వాటర్ ఇవన్నీ మెటీరియల్స్ అనుకోండి. పదార్థములు ఘన పదార్థము, ద్రవ పదార్థం అని రెండు రకాలు ఉన్నాయి దీంట్లో. సరే, వాటి గురించి నెక్స్ట్ వీడియోలలో పూర్తిగా తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మాత్రం జస్ట్ పదార్థాల పేర్లను, లడ్డు, స్వీట్ ఏం తింటున్నావు, లడ్డు స్వీట్ తింటున్నా, షుగరు, రైసు, వాటరు ఏం తాగుతున్నావు, వాటర్ తాగుతున్నా, సో ఈ విధంగా వాటికి ఒక పేరు అనమాట. మనం ఈ పేర్లు చెప్పంగానే తక్కువ అవి ఎదుటి వారికి గుర్తుకొస్తాయి, ఓహో ఇది తాగుతున్నాడు, ఇది తింటున్నాడు. అర్థమైందా ఫ్రెండ్స్? అందుకే ప్రతి ఒక్క దానికి మనము పేర్లు పెట్టుకుని ఉంటాం. అలా పేర్లను సూచించే పదాలని తెలుగులో అయితే నామవాచకము అంటారు, ఇంగ్లీష్ లో అయితే నౌన్స్ అని అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? తెలుగులో అయితే నామవాచకము, ఇంగ్లీష్ లో అయితే నౌన్స్. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే పేర్లు, మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, స్థలాల పేర్లు, పదార్థాల పేర్లు ఇంకా ఉన్నాయి. చేసే వృత్తుల పేర్లను కూడా నౌన్స్, నామవాచకంలో అని చెప్పవచ్చు. చేసే వృత్తుల పేర్లు, వృత్తులను మనము ప్రొఫెషన్స్ అని అంటాం. నేమ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్, జాబ్స్ మీ ఇష్టం, ఎలాగైనా అర్థం చేసుకోండి. మీ నాయన ఏం పనిచేస్తాడు? మా నాయన ఒక డాక్టరు. మై ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్. మై ఫాదర్ ఈజ్ ఎ లాయర్. మై ఫాదర్ ఈజ్ ఎన్ ఇంజనీర్. మై ఫాదర్ ఈజ్ ఎ వర్కర్. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే చేసే వృత్తుల పేర్లను, నేమ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్లను కూడా నౌన్స్ అని చెప్పుకోవచ్చు. డాక్టర్, లాయర్, ఇంజనీర్, వర్కర్. సో ఇలా వీటిని కూడా మనము చేసే వృత్తుల పేర్లను కూడా నామవాచకములు, నేమ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ ను నౌన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే గుంపుల పేర్లు, గుంపులు గుంపులుగా ఉండేటువంటి వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా సరేనండి, వాటిని కూడా ఒక గ్రూప్ను, గుంపు అంటే ఇంగ్లీష్ లో గ్రూప్ అంటారు. సో నేమ్స్ ఆఫ్ గ్రూప్ అని చెప్పినప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఆర్మీ ఉంది. ఆర్మీ అంటే ఏమి? సోల్జర్స్ యొక్క గుంపు, సైనికుల యొక్క గుంపును ఆర్మీ అని అంటాం. అలాగే క్రౌడ్, క్రౌడ్, క్రౌడ్ అంటే ఏంటి? జనాల గుంపు. జనాలు అంతా ఒకే దగ్గర చేరి ఉంటారు కదండి, అది జనాల గుంపు అని చెప్తాం. జనాల సమూహము అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే బంచ్, బంచ్ అంటే ఉదాహరణకు ఇప్పుడు తాళాల గుత్తి అంటాం కదా, గుత్తి అని అర్థం చేసుకోవచ్చు బంచ్. గెల అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అరటికాయల గెల అంటారు, బంచ్ ఆఫ్ బనానాస్, అరటికాయల గెల, తాళాల గుత్తి, బంచ్ ఆఫ్ కీస్. సో ఈ విధంగా ఒక గుంపు, తాళాల గుంపును తాళాల గుత్తి అని అంటాము, దాన్ని బంచ్ ఆఫ్ కీస్ అని అంటారు. అలాగే క్యాటిల్, క్యాటిల్ అంటే ఏంటి? ఆవుల మంద, గొడ్ల మంద అంటారు కదా, గుంపులు గుంపులుగా ఆవులన్నీ ఒకే దగ్గర చూస్తే కనుక దానిని మనము క్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఆవుల మంద, ఆవుల గుంపు, గొడ్ల గుంపు, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అయితే గుంపుల పేర్లను మనము నౌన్స్, నామవాచకములు ఎలాంటివి? ఆర్మీ, క్రౌడ్, బంచ్, క్యాటిల్ ఇలాంటి గుంపుల పేర్లను కూడా మనము నౌన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే పండుగల పేర్లు, నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్. ఇప్పుడు దసరా, సంక్రాంతి, పొంగల్, రంజాన్, క్రిస్మస్, మీకు నచ్చింది పెట్టుకోండి. ఏ పండుగల పేర్లనైనా అవి పేర్లు కాబట్టి నౌన్స్, నామవాచకములు అని చెప్పుకోవచ్చు. పండుగల పేర్లు, నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్. అలాగే వారాలు, నెలల పేర్లు కూడా నౌన్స్, నామవాచకములు అని చెప్పుకోవచ్చు. వీక్స్ అండ్ మంత్స్. ఇప్పుడు సండే మండే ఉన్నాయి, సండే మండే, ట్యూస్డే వెన్స్డే, థర్స్డే ఫ్రైడే, ఇవన్నీ ఏమివి? వెరీ గుడ్, వారాల పేర్లు ఇవి. సో అలాంటి వారాల పేర్లను కూడా మనం నౌన్స్, నామవాచకములు అని చెప్పుకోవచ్చు. అలాగే మంత్స్, జూన్, జూలై, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇలా మనము మంత్స్ పేర్లను, ఇటు ఎగ్జాంపుల్స్ మాత్రమే రాశానండి, మంత్స్ పేర్లను
మనము నామవాచకములు నౌన్స్ అని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా కొండల నదుల పేర్లు, సముద్రాల పేర్లు, మౌంటైన్స్ కొండలను హిల్స్ మౌంటైన్స్ అంటారు కదా, మీ ఇష్టమండి. పర్వతాల పేర్లు, కొండల పేర్లు, నదుల పేర్లు, సముద్రాల పేర్లు, ఏవైనా తీసుకోండి, ఈ సృష్టిలో ఏవైనా తీసుకోండి మీరు, వాటన్నిటికో పేర్లు పెట్టింటాం. ఇప్పుడు హిమాలయాస్ అనేది ఒక పేరు, పర్వతాల పేర్లు ఇవి. గంగా ఒక రివర్ నది పేరు, కావేరి, అలాగే బే ఆఫ్ బెంగాల్ సముద్రం పేరు, అలాగే ఇండియన్ ఓషియన్ ఓషియన్స్ పేర్లు, ఏమైనా తీసుకోండి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఇలా చేసే వృత్తుల పేర్లు కావచ్చు, గుంపుల పేర్లు కావచ్చు, పండుగల పేర్లు కావచ్చు, వారాలు నెలల పేర్లు కావచ్చు, కొండల నదుల సముద్రాల పర్వతాల మహాసముద్రాల పేర్లు, ఏదైనా సరే పేర్లు అనగానే నౌన్స్ నామవాచకములు అని గుర్తించండి. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ కొన్ని వాక్యాలను చూడండి, వీటిలో నౌన్స్ ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, ఆ వాక్యాల్లో నౌన్స్లను ఎలా గుర్తించాలి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ముందుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, నౌన్స్ నామవాచకములు. ఎనీ నేమ్ ఈజ్ ఎ నౌన్, ఏ పేరైనా నౌన్ అని తెలుసుకోండి, నామవాచకం. ఎగ్జాంపుల్స్, అక్బర్ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్, అక్బర్ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్. ఇక్కడ అక్బర్ అనేది ఒక పేరు, ఒక వ్యక్తి యొక్క పేరు అది, అందుకని ఇక్కడ అక్బర్ అనేది ఒక నౌన్, నేమ్ ఆఫ్ ఏ పర్సన్. అలాగే ద కౌ ఈజ్ వైట్, ద కౌ అంటే ఆవు, ఆవు ఎలా ఉంది, వైట్ తెల్లగా ఉంది. సో ఇక్కడ ద కౌ, కౌ అనేది ఒక జంతువు యొక్క పేరు, ఇది నేమ్ ఆఫ్ ఎన్ ఎనిమల్, నేమ్ ఆఫ్ ఎన్ ఎనిమల్, ఎనిమల్ అంటే జంతువు. అలాగే ఇట్ ఈజ్ అ ల్యాప్టాప్, ల్యాప్టాప్, ల్యాప్టాప్ అనేది నౌన్, ఎందుకు, నేమ్ ఆఫ్ ఎ థింగ్, ఒక వస్తువు యొక్క పేరు అది, ల్యాప్టాప్ ఒక వస్తువు యొక్క పేరు. బెంగళూర్ ఈజ్ ఎ నైస్ సిటీ, బెంగళూర్, బెంగళూర్ అనేది ఇక్కడ ఒక నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, బెంగళూర్ అనేది నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ కాబట్టి బెంగళూర్ అనేది ఒక నౌన్. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్, వాటర్ అనేది ఒక మెటీరియల్ ఇది, సో వాటర్ అనేది కూడా ఒక నౌన్ పేరు అది, నీళ్లు అంటాం, వాటర్ అంటే నీళ్లు, నీళ్లు అనేది కూడా ఒక నామవాచకం అది, నీళ్ళు అనగానే మనకు టక్మని నీళ్ళు గుర్తుకొస్తాయి, అందుకని వాటర్ అనేది ఒక నౌన్. అలాగే హీఈస్ ఎ డాక్టర్, డాక్టర్ ప్రొఫెషన్ ఇది, ఒక జాబ్ ఇది, ప్రొఫెషన్ అని అంటారు, వృత్తి, వృత్తి యొక్క పేరు ఇది, సో డాక్టర్ అనేది కూడా ఒక నౌన్. దెర్ ఇస్ ఎ క్రౌడ్, క్రౌడ్, క్రౌడ్ అంటే గ్రూప్, గ్రూప్ ఆఫ్ పీపుల్, జన సమూహము, జనుల గుంపు, క్రౌడ్ అని అంటారు, సో క్రౌడ్ అనేది ఒక నౌన్. అలాగే వీఆర్ సెలబ్రేటింగ్ దసరా, దసరా అనేది ఒక ఫెస్టివల్ నేమ్ అది, నేమ్ ఆఫ్ ఎ ఫెస్టివల్, ఫెస్టివల్ అంటే పండుగ, వీఆర్ సెలబ్రేటింగ్ దసరా, మేము దసరా పండుగను జరుపుకుంటున్నాము. అలాగే నైన్త్ చూడండి, ఐ విల్ కమ్ ఆన్ 15th మండే, ఐ విల్ కమ్ ఆన్ 15th మండే ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. మండే, మండే అనేది ఇక్కడ ఒక వారం పేరు ఇది, వీక్, నేమ్ ఆఫ్ ఏ వీక్ మండే. అలాగే ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, జూన్ అనేది నేమ్ ఆఫ్ ఎ మంత్, సో వారాల పేర్లు, నెలల పేర్లను కూడా మనం నామవాచకములు నౌన్స్ అని చెప్పుకోవచ్చు. ద హిమాలయాస్ ఆర్ ఇన్ ఇండియా అన్నాడు. ఇక్కడ హిమాలయాస్ అనేది నేమ్ ఆఫ్ ది మౌంటైన్స్ అండ్ ది ప్లేసెస్, పర్వతాలు, కొండలు, ఏదైనా సరే ఇక్కడ హిమాలయాస్ అనేది నౌన్, ఎందుకు, ఒక పర్వతాల పేర్లు ఇవి, హిమాలయ అనేది పర్వతం, హిమాలయన్ మౌంటైన్స్ అని అంటారు, మౌంటైన్స్ అంటే పర్వతాలు, పర్వతాల పేర్లు. అలాగే చూడండి ఇక్కడ రివర్ గంగా విల్ జాయిన్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, గంగా, గంగా అనేది రివర్ పేరు,
నది పేరు. అలాగే బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్ అనేది ఒక సముద్రం పేరు. ఇలా మనం అర్థం చేసుకోవాలి ముందుగా. ఏదైనా సరే పేరును సూచించే పదాన్ని మనము నామవాచకము, ఇంగ్లీష్ లో నౌన్ అని అంటాం. ఎనీ నేమ్ ఈజ్ ఎ నౌన్. ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ చూశారు. అర్థమైందా ఫ్రెండ్స్? అక్బర్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, కౌ నేమ్ ఆఫ్ ఎన్ ఎనిమల్, ల్యాప్టాప్ ఇదొక వస్తువు పేరు, ఇది కాబట్టి నేమ్ ఆఫ్ ది థింగ్. బెంగళూరు, బెంగళూరు అనేది నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. వాటర్, వాటర్ అనేది నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్. డాక్టర్ నేమ్ ఆఫ్ ఎ ప్రొఫెషన్. క్రౌడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, నేమ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. దసరా ఫెస్టివల్ నేమ్. సో మండే, అలాగే జూన్ వీక్స్ అండ్ మంత్స్. హిమాలయాస్ మౌంటైన్స్, గంగా రివర్, బే ఆఫ్ బెంగాల్ సి. ఈ విధంగా పేర్లను సూచించే పదాలను నామవాచకములు అని అంటాం, అదే ఇంగ్లీష్ లో నౌన్స్ అని అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ బాగా అర్థం చేసుకొని ముందుగా బైహెడ్ చేయండి. ఇంగ్లీష్ లో నౌన్ యొక్క డెఫినేషన్ బైహెడ్ చేసి పెట్టుకోండి. వాట్ ఈజ్ ఎ నౌన్? ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఎనిమల్. మనుషుల, స్థలముల, వస్తువుల, జంతువుల, వారముల, నదుల, సముద్రముల, కొండల, పర్వతముల పేర్లను తెలిపే పదములను నామవాచకములు అని అంటారు, నౌన్స్ అని అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, ఇంతకు నౌన్స్ నామవాచకములను ఎన్ని రకాలుగా విభజించారు, అవి ఏవి? నౌన్స్ నామవాచకములు 5 రకాలు, నామవాచకములు 5 రకాలుగా విభజించారు ఇంగ్లీష్ గ్రామర్ లో. నౌన్స్ ఆర్ ఆఫ్ 5 కైండ్స్ అని చెప్పుకోవచ్చు. నౌన్స్ నామవాచకములు 5 రకాలు, అవి ఏవి? నంబర్ 1 ప్రాపర్ నౌన్, నంబర్ 2 కామన్ నౌన్, నంబర్ 3 కలెక్టివ్ నౌన్, నంబర్ 4 మెటీరియల్ నౌన్, నంబర్ 5 అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇలా 5 రకాలుగా విభజించారు ఇంగ్లీష్ గ్రామర్ లో నౌన్స్. 5 రకాలు, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. వీటి గురించి పూర్తిగా తెలుసుకుంటే ఇక నౌన్స్ గురించి పూర్తిగా అర్థమైపోయినట్టే. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? సో ఇప్పుడు మీరు చెప్పండి, నౌన్స్ ఎన్ని రకాలు? నౌన్స్ నామవాచకములు 5 రకాలు, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. మీరు కూడా సొంతంగా చెప్పాలి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ నౌన్, సెకండ్ వన్ ఈజ్ కామన్ నౌన్, థర్డ్ వన్ ఈజ్ కలెక్టివ్ నౌన్, ఫోర్త్ వన్ ఈజ్ మెటీరియల్ నౌన్, ఫిఫ్త్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ విధంగా నోట్బుక్ లో నీట్ గా రాసుకొని సొంతంగా చెప్పేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రాపర్ నౌన్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాం. ఓకే, అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? విద్యార్థులు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రాపర్ నౌన్ ముందుగా ఇంగ్లీష్ లో దీని అర్థము. ఇంగ్లీష్ లో ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. బాగా అర్థం చేసుకోండి, ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఎనిమల్. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఎనిమల్. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే తెలుగులో ప్రత్యేకంగా ఒకే వ్యక్తికి, ఒకే స్థలమునకు, ఒకే వస్తువునకు, ఒకే జంతువునకు చెందినటువంటి పేరు. బాగా అర్థం చేసుకోండి, ప్రత్యేకంగా ఒకే వ్యక్తికి, ఒకే స్థలమునకు, ఒకే వస్తువునకు, ఒకే జంతువుకు చెందినటువంటి పేరండి, దానినే ప్రాపర్ నౌన్ అని అంటాం. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఎన్ అనిమల్. ప్రత్యేకంగా ఒకే వ్యక్తికి, ఒకే స్థలమునకు, ఒకే వస్తువునకు, ఒకే జంతువునకు
చెందినటువంటి పేరులు ప్రాపర్ నౌన్ అని చెప్పవచ్చు ఇంగ్లీష్ గ్రామర్ లో. సో ఉదాహరణలు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ప్రాపర్ నౌన్స్ ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. ప్రత్యేకంగా ఒకరికే చెందినటువంటి పేరు, ప్రత్యేకంగా ఒకరికే చెందిన పేరును ప్రాపర్ నౌన్ అని చెప్పుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఎగ్జాంపుల్స్ ను చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. అయితే జాగ్రత్తగా గమనించండి. ముందుగా ఇక్కడ చూడండి, పర్టికులర్ పర్సన్స్, ప్రత్యేకంగా వ్యక్తుల యొక్క పేర్లు. ఉదాహరణకు రామ, సీత, గాంధీ, ఎన్టీఆర్. మీరు గమనిస్తే ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు రామ అని మీరు అన్నారనుకోండి, అవతల వ్యక్తి ఓహో రామ అనగానే ఆ తెలిసినటువంటి ప్రత్యేకమైనటువంటి రామ అనే వ్యక్తినే తను గుర్తు చేసుకుంటాడు. అలాగే మీరు సీత అన్నారనుకోండి, ఇంకా వేరే వాళ్ళని గుర్తు చేసుకోరు, సీత అనే అమ్మాయినే తను గుర్తు చేసుకుంటాడు ఎదుటివాడు. అలాగే గాంధీ అన్నామనుకోండి, ఇమ్మీడియట్లీ మనకు గాంధీ గుర్తుకొస్తారు. అలాగే ఎన్టీఆర్ అన్నారనుకోండి, వెంటనే పర్టికులర్ గా ఒక వ్యక్తి ఎన్టీ రామారావు అనే వ్యక్తి మరి మనకు గుర్తుకొచ్చేస్తాడు. అంటే అర్థం ఏంటి, మనం మాట్లాడేటప్పుడు పర్టికులర్ గా ప్రత్యేకంగా మనము వ్యక్తుల పేర్లను తెలియజేస్తున్నాం. ఇక్కడ రామ అనగానే రాముడు, సీత అనగానే సీత, గాంధీ అనగానే గాంధీ, ఎన్టీఆర్ అనగానే ఎన్టీఆర్. ఇలా ప్రత్యేకంగా ఒకరికే చెందినటువంటి పేరును మనము ప్రాపర్ నౌన్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్ పర్సన్స్, రామ, సీత, గాంధీ, ఎన్టీఆర్, ఇలా మనము పర్టికులర్ పర్సన్స్ ను ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. అలాగే పర్టికులర్ ప్లేసెస్ తీసుకోండి. ఉదాహరణకు మాట మాటలో హైదరాబాద్ అని చెప్పామనుకోండి, వెంటనే నా ఐడియా అంతా హైదరాబాద్ మీద వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు బాంబే అన్నారనుకోండి, వెంటనే బాంబే గుర్తుకొచ్చేస్తుంది. ఇండియా అన్నారనుకోండి, పూర్తిగా ఇండియాలో ఇండియా మ్యాపే గుర్తుకు రావచ్చు. సో ఆ విధంగా అలాగే జపాన్ అంటే జపానే గుర్తుకొస్తుంది, వేరే కంట్రీ గుర్తుకు రాదు కదా. ఇండియా అంటే ఇండియానే గుర్తుకొస్తుంది, జపాన్ అంటే జపానే గుర్తుకొస్తుంది, వేరే గుర్తుకు రావు. ఎందుకు, పర్టికులర్ గా చెప్తున్నావు నువ్వు ఏమని, హైదరాబాద్, బాంబే, ఇండియా, జపాన్ అని. ఈ విధంగా ప్రత్యేకంగా ఒకే స్థలానికి చెందినటువంటి పేరు అది. అర్థమైందా ఫ్రెండ్స్, హైదరాబాద్ అంటేనే రెండు మూడు లేవు, హైదరాబాద్ అంటే మనకు హైదరాబాదే గుర్తుకొస్తుంది, బాంబే, ఇండియా, జపాన్ ఇలా అన్నమాట. అందుకని ప్రత్యేకంగా ఒకరికే చెందినటువంటి ఊరు పేరు, ప్లేస్ పేరు, ఏదైనా సరే స్థలాల పేర్లు కానీ అవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అని గుర్తుంచుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే పర్టికులర్ థింగ్స్, థింగ్స్ అంటే వస్తువులు, పర్టికులర్ థింగ్స్. ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు జెమినీ టీ అనుంది, జెమినీ టీ అనగానే మనకు జెమినీ లేబుల్ కలిగినటువంటి ఆ టీ ప్యాకెట్ గుర్తుకొస్తుంది. అలాగే విఐపి సూట్ కేస్ అన్నారనుకోండి, విఐపి సూట్ కేసే గుర్తుకొస్తుంది మనకు, వేరే సూట్ కేసులు గుర్తుకు రావు. ఇప్పుడు శాంసంగ్ సెల్ అన్నారు, వేరే సెల్ గుర్తుకురాదు మనకు, శాంసంగ్ కంపెనీ సెల్లే గుర్తుకొస్తుంది మనకు. అంటే అర్థం ఏంటి, పర్టికులర్ గా ఒక వస్తువుని తెలియజేస్తున్నాను. నేను ఈరోజు టీ తాగాను అన్నామనుకోండి, ఇక్కడ పర్టికులర్ లేదు ఏ టీ తాగాడో అనేటట్టు డౌట్ వస్తుంది. కానీ జెమినీ టీ అన్నామనుకోండి, జెమినీ టీ అన్నామనుకోండి, ఆటోమేటిక్ జెమినీ టీ తాగాడు ఈ మనిషి అని అర్థమైపోద్ది. సో అదే మాదిరిగా నా దగ్గర ఒక సూట్ కేసు ఉంది అన్నారనుకోండి, అది ప్రాపర్ నౌన్ కాదు, అది సూట్ కేసు అనేది ప్రాపర్ నౌన్ కాదు. ఎందుకు కాదు, సూట్ కేసు అనేవి ఎన్నో ఉంటాయి, ఏ సూట్ కేసో ఏంటో, ప్లాస్టిక్ సూట్ కేసా, లెదర్ సూట్ కేసా, ఇంకో సూట్ కేసా, ఇంకో సూట్ కేసా, ఇలా డౌట్ వస్తుంది. కానీ మీరు ప్రత్యేకంగా విఐపి సూట్ కేస్ అన్నారనుకోండి, తక్కువని ఓహో పర్టికులర్ థింగ్ అది, ఓహో విఐపి సూట్ కేస్ అంటున్నారు కదా అని వాడికి విఐపి సూట్ కేస్ అని ఒక డైవర్షన్ జరిగిపోతుంది అనమాట, విఐపి సూట్ కేస్ మీద మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అదే మీరు సెల్ అన్నారనుకోండి, ఏ సెల్లో వానికి అర్థం కాదు, అది చైనా సెల్లా లేకపోతే ఏదో వేరే సెల్లా, ఏదో వాడికైతే తెలియదు, నోకే సెల్లా ఇంకోటి అనుకుంటాడు. కానీ పర్టికులర్ గా మీరు నేను శాంసంగ్ సెల్ కొన్నాను అన్నాం అనుకోండి,
వెంటనే శాంసంగ్ కంపెనీ గుర్తుకొస్తుంది అనమాట. ఈ విధంగా పర్టికులర్ థింగ్స్ అంటారు, జెమినిటీ, విఐపి సూట్ కేస్, శాంసంగ్ సెల్, ఇలాంటివి అనమాట. సో పర్టికులర్ గా ప్రత్యేకంగా ఒకరికే చెందినటువంటి పేరును మనము ప్రాపర్ నౌన్ అని గుర్తించాలి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. అలాగే పర్టికులర్ ఎనిమల్స్ తీసుకోండి. ఉదాహరణకు మీరు డాగ్ అన్నారనుకోండి, అది పర్టికులర్ ఎనిమల్ నేమ్ కాదు, అది అది ఒక ఎనిమల్ అంతే, అది పర్టికులర్ కాదు. డాగ్ అంటే ఏ డాగ్ అని, అప్పుడు టామీ అంటే ఓహో ఒక కుక్క పేరు టామీ అని పెట్టారనుకోండి, లేదా టోనీ, పప్పి అని ముద్దు ముద్దుగా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. సో అప్పుడు టామీ అనగానే ఎన్ని కుక్కలు ఉన్నా కూడా దాంట్లో మనము టామీ అనే మనం ఎవరికైతే పేరు పెట్టుకుని ఉంటామో ఆ టామీనే మనకు గుర్తుకొస్తుంది అనమాట. టోనీ అనగానే టోనీనే గుర్తుకొస్తుంది, పప్పి అనగానే పప్పినే గుర్తుకొస్తుంది. అంటే అర్థం ఏంటి, పర్టికులర్ ఎనిమల్ నేమ్ అది. కామన్ గా మనము ఎనిమల్స్ లయన్, టైగర్ ఇవన్నీ కామన్, ఇవి అర్థమైందా ఫ్రెండ్స్, డాగ్, లయన్, టైగరు, క్యాటు, ఇలా అంటే ఎవరికి పర్టికులర్ గా గుర్తుకురాదు, వాటికి పేర్లు ఏమైనా పెట్టింటే అప్పుడు అది ప్రాపర్ నౌన్ గా తయారైతుంది. అర్థమైందా ఫ్రెండ్స్, లేకపోతే కామన్ నౌన్ అవుతుందండి. నెక్స్ట్ వస్తుంది, అది కూడా చూద్దాం. ఓకే, అలాగే పర్టికులర్ వీక్స్ లేదా మంత్స్, పర్టికులర్ వీక్స్, ఉదాహరణకు సండే, మండే, పర్టికులర్ అది పక్కంగా. సండే అంటే ఓహో సండే, మండే అంటే మండే. అలాగే మంత్స్, నెలలు, జూన్, జూలై, జనవరి, ఫిబ్రవరి, మీ ఇష్టమైన ఏదైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్టికులర్ వీక్స్ అండ్ మంత్స్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్ వాటికి ఒక పేరు ఉందన్నమాట. జనవరి అంటే జనవరి నెలలోనే, మళ్ళీ వేరే నెల గుర్తుకురాదు. అర్థమైందా ఫ్రెండ్స్, కాబట్టి సండే, మండే ఇలా పర్టికులర్ వీక్స్, అలాగే మంత్స్, నెలలు, జనవరి, ఫిబ్రవరి, జూన్, జూలై ఇలా. సో ఇవన్నీ కూడా మీరు గమనిస్తే, నీట్ గా అర్థం చేసుకుంటే ఓహో ప్రత్యేకంగా ఒకరికే చెందినటువంటి పేర్లు ఇవి. వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఏదైనా సరే పర్టికులర్ గా ప్రత్యేకంగా మనం ఒకరికే చెందినటువంటి పేర్లు ప్రాపర్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా పర్టికులర్ పర్సన్స్, రామ, సీత, గాంధీ, ఎన్టీఆర్, ఈ పేర్లు కూడా మీరు చెప్పుకోండి, తప్పేం లేదు. అలాగే పర్టికులర్ ప్లేసెస్, హైదరాబాద్, బాంబే, ఇండియా, జపాన్, అమెరికా, లండన్, స్విట్జర్లాండ్, మీ ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ మే బి, చిన్న చిన్న ఊర్ల పేరు కూడా చెప్పండి, తప్పేం లేదు. అయితే అది పర్టికులర్ గా ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్, బెంగళూరు అన్నారనుకోండి, వెంటనే మా ఐడియా బెంగళూరుకి వెళ్ళిపోవాలంతే. అలాగే పర్టికులర్ థింగ్స్, జెమినిటీ, విఐపి సూట్ కేస్, శాంసంగ్ సెల్, ఇలా కంపెనీస్ నేమ్స్ తో వచ్చినటువంటి వస్తువులు అని చెప్పండి, అయిపోయింది ఇక. ఓకేనా, ఇప్పుడు డిక్షనరీ అని చెప్తే ఏ డిక్షనరీ మనకు అర్థం కాదు, అదే మీరు లిఫ్కో డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అన్నారనుకోండి, వెంటనే మనకు ఆ డిక్షనరీ మీద ఐడియా వెళ్ళిపోతుంది అనమాట. అంటే అర్థం ఏంటి, పర్టికులర్ గా మనం చెప్పాలి, ఒక పేరు పెట్టి చెప్పాలి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ గా గుర్తించాలి. అలాగే పర్టికులర్ ఎనిమల్స్, ఏదో ఇప్పుడు డాగ్ అనకండి, దానికి ఏదో పేరు ఉంటుంది కదా, అప్పుడు అది పర్టికులర్ గా చెప్తే అప్పుడు అది ప్రాపర్ నౌన్ గా తయారైపోతుంది. టామీ అనో, టోనీ అనో, పప్పి అనో, ఏదో ఒకటి మీ ముద్దు పేరు అలాగా. అలాగే పర్టికులర్ వీక్స్, మంత్స్, ఇవన్నీ కూడా పర్టికులర్ గా, ప్రతి ఒక్కటి పర్టికులర్ గా, ప్రత్యేకంగా ఒకరికే చెందిన విధంగా మనం తెలియజేసే పేర్లను, పదాలను ప్రాపర్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్, సో ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే ప్రాపర్ నౌన్ ఇంగ్లీష్ లో, ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్. ప్రత్యేకంగా ఒకే వ్యక్తికి, ఒకే స్థలమునకు, ఒకే వస్తువునకు, ఒకే జంతువుకు చెందినటువంటి పేరు అని అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఇంగ్లీష్ నేర్చుకునే సువర్ణావకాశం. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గృహిణులు, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు శుభవార్త. ఇంట్లో కూర్చునే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. పూర్తిగా తెలుగు వివరణతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు, రామూస్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు వీడియోస్. రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు 20 డివిడిల ప్యాక్,
20 DVDs pack మరియు 35 printed books 35 printed పుస్తకాలు మీకు కేవలం అందజేస్తున్నాం 2000 రూపాయలకే only 2000 rupees 2000 రూపాయలకు 20 DVDల ప్యాక్ మరియు 35 పుస్తకాలు మీకు అందజేస్తున్నాం కేవలం 2000 రూపాయలకే 2000 rupees only ఇకపోతే ఆర్డర్ చేయదలిచిన వారు మా ఈమెయిల్ ఐడి ramuy9845@gmail.com లేదా డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ లోనే మా డివిడి ప్యాక్స్ అలాగే 35 బుక్ మెటీరియల్స్ డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే పర్చేస్ చేసుకోవచ్చు మా వెబ్సైట్ డీటెయిల్స్ www.ramuspokenenglish.com లేదా మాతో డైరెక్ట్ గా మాట్లాడి ఆర్డర్ చేసుకోవచ్చు మా సెల్ నంబర్ 9390495239 అలాగే వాట్సాప్ లో కూడా మీరు చాట్ చేయవచ్చు మా సెల్ నంబర్ 9390495239 అలాగే నౌన్స్ నామవాచకములలో రెండవ రకం కామన్ నౌన్స్ అసలు కామన్ నౌన్స్ అంటే ఏంటి వీటి గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి నౌన్స్ లో రెండవ రకం కామన్ నౌన్ కామన్ నౌన్ అంటే ఇంగ్లీష్ లో డెఫినేషన్ ఏ కామన్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ కామన్ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్ ఏ కామన్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ కామన్ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్ తెలుగులో అర్థం చేసుకుంటే కామన్ అంటే సర్వసాధారణమైన అని అర్థమండి సర్వసాధారణమైన నామవాచకము అని అర్థం కామన్ నౌన్ అంటే సో ఆ విధంగా సర్వసాధారణముగా ఒకే జాతికి చెందిన వస్తువులకు ఒకే జాతికి చెందిన స్థలములకు ఒకే జాతికి చెందిన వస్తువులకు ఒకే జాతికి చెందిన జంతువులకు చెందినటువంటి పేరు సర్వసాధారణముగా ఒకే జాతికి చెందిన వ్యక్తులకు స్థలములకు వస్తువులకు జంతువులకు చెందినటువంటి పేరును కామన్ నౌన్ అని చెప్పవచ్చు ఒకే జాతికి చెందినటువంటి వ్యక్తులు ఒకే జాతికి చెందినటువంటి స్థలములు ఒకే జాతికి చెందినటువంటి వస్తువులు ఒకే జాతికి చెందినటువంటి జంతువులు అలా ఒకే జాతికి చెందినటువంటి పేరును మనము కామన్ నౌన్ అని చెప్పుకోవచ్చు ఉదాహరణలు చూద్దాం నీట్ గా అర్థం చేసుకుందాం ఓకే ఇక్కడ విద్యార్థులు జాగ్రత్తగా చూడండి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఓకే కామన్ నౌన్స్ ఎగ్జాంపుల్స్ సర్వసాధారణమైన నామవాచకములు సర్వసాధారణమైన నామవాచకములు ఒకే జాతికి చెందినటువంటి వ్యక్తులను చూద్దాం ఇక్కడ ఓకే కామన్ పర్సన్స్ తీసుకుందాం కామన్ నౌన్స్ లో కామన్ పర్సన్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి డాక్టర్ ఏ డాక్టర్ అయినా కావచ్చు పలానా పర్టికులర్ గా ఒకే డాక్టరు అని చెప్పట్ల రామ ఈజ్ అ డాక్టర్ అంటే ఓ రామ అనేవాడు ఒక డాక్టరు ఇక్కడ రామ అనేది ప్రాపర్ నౌన్ ఎందుకంటే పర్టికులర్ గా ఒక వ్యక్తి యొక్క పేరును సూచించాం కానీ ఇక్కడ కేవలం డాక్టర్ అన్నప్పుడు అది రాముడా సీనునా సురేంద్రనా ఇలా అర్థం చేసుకోలేం డాక్టర్ అంటే కామన్ గా ఒక జాతి అది డాక్టర్ జాతి అనమాట ఇప్పుడు ఒకే జాతికి చెందినటువంటి వ్యక్తులు అన్నాం ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు ఏ డాక్టర్ అని అంటాం ఒకే జాతికి చెందినటువంటి వ్యక్తులు అనమాట డాక్టర్ లాయర్ లాయర్ అనగానే మీకు నల్లకోటు గుర్తుకొస్తుంది కానీ ఎవరు అనేది గుర్తుకు రాదు కదా అంటే కామన్ గా తీసుకుంటున్నాం మనం డాక్టర్ లాయర్ కెప్టెన్ ఎవరైనా కావచ్చు అది ఆడ కావచ్చు మగ కావచ్చు ఇలా మనం అర్థం చేసుకుంటే ఎవరైనా కావచ్చు రాము కావచ్చు సీను కావచ్చు ఎవరైనా కావచ్చు అందుకనే కామన్ గా తీసుకునేటువంటి నామవాచకాలు ఇవి నౌన్స్ ఇవి కామన్ గా తీసుకుంటాం మనం
పలానా వీళ్ళే అని చెప్పలేం. సో ఆ విధంగా ఒకే జాతికి చెందినటువంటి వ్యక్తులు, సర్వసాధారణమైన ఒకే జాతికి చెందిన వ్యక్తులను మనం కామన్ నౌన్స్ గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు క్రికెటర్ ఎవరైనా కావచ్చు, సచిన్ కావచ్చు, ధోని కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. హీఈస్ ఎ క్రికెటర్ అంతే. హీఈస్ సచిన్ అంటే ఓకే, సచినే గుర్తుకొస్తాడు, అది ప్రాపర్ నౌన్ కిందకు వస్తుంది. ఇది కామన్ పర్సన్, ఇది కామన్ నౌన్. ఇది క్రికెటర్, టీచర్, బాయ్, ఏ పిల్లవాడైనా కావచ్చు, ఏ బాలుడైనా కావచ్చు, గర్ల్, ఏ అమ్మాయి అయినా కావచ్చు, సన్, ఏ కుమారుడైనా కావచ్చు, డాటర్, స్టూడెంట్, ఏ విద్యార్థి అయినా కావచ్చు. పలానా విద్యార్థి అని చెప్పట్లా, జస్ట్ స్టూడెంట్ అంతే. ఒక స్టూడెంట్ జాతిలో వీడు కూడా అనమాట. అట్లా స్టూడెంట్, ఫ్రెండ్, ఫ్రెండ్ అనే జాతి. సో ఈ విధంగా ఇక్కడ ఉండే ఎగ్జాంపుల్స్ అన్ని మీరు గమనిస్తే ఓ నోట్బుక్ లో రాసుకోండి, ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి, సర్వసాధారణంగా ఉంటాయి, ఒకే జాతికి చెందినటువంటి పదాలుగా ఉంటాయి. డాక్టర్, లాయర్, క్యాప్టెన్, క్రికెటర్, టీచర్, బాయ్, గర్ల్, సన్, డాటర్, స్టూడెంట్, ఫ్రెండ్, లవర్, డ్రైవర్, కండక్టర్, సైంటిస్ట్, ఆర్టిస్ట్, పెయింటర్, ఫాలోయర్, వ్యూవర్, ఎనిమీ, సపోర్టర్, రన్నర్, విన్నర్, ఫైటర్, ఏమన్నా తీసుకోండి. ఈ పదాలన్నీ కూడా మీరు గమనిస్తే ఒకే జాతికి చెందినటువంటి పదాలు. డ్రైవర్ అని ఏ డ్రైవర్ అయినా కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు, కృష్ణ కావచ్చు, సీను కావచ్చు, లక్ష్మి కావచ్చు, పార్వతి కావచ్చు, ఎవరైనా సరే డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ డ్రైవర్సే అంతే కదా. అలాగే కండక్టర్, అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, కండక్టర్ అన్నప్పుడు ఇట్స్ ఎ కామన్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం కామన్ నౌన్స్ గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు సైంటిస్ట్, అది ఆడ సైంటిస్ట్ కావచ్చు, మగ సైంటిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే కామన్ గా తీసుకుంటున్నాం. పలానా పేరు పెట్టారనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ గా మారిపోతుంది. ఇక్కడ పేరు లేదు, ఏం లేదు, ఎవరో కూడా మనకు అర్థం కాదు. ఎవరైనా కావచ్చు ఇందులో, ఆర్టిస్ట్, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే ఆర్టిస్ట్ అనగానే ఇట్స్ కామన్ నౌన్. పెయింటర్ ఎవరైనా కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు, రాము కావచ్చు, శివ కావచ్చు, సీత కావచ్చు, లక్ష్మి కావచ్చు, ఎవరైనా సరే. కాబట్టి ఇలా ఒకే జాతికి చెందినటువంటి సర్వసాధారణమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆ పదాలను మనం కామన్ నౌన్స్ గా అర్థం చేసుకోవాలి. కామన్ గా, సర్వసాధారణంగా మనం తీసుకునేటువంటి పదాలన్నమాట ఇవి. ఫాలోయర్, వ్యూవర్, ఎనిమీ, సపోర్టర్, రన్నర్, విన్నర్, ఫైటర్, ఎవరైనా కావచ్చండి, ఆడ కావచ్చు, మగ కావచ్చు, శీను కావచ్చు, లక్ష్మి కావచ్చు, పార్వతి కావచ్చు, ఎవరైనా సరే. అలా మనం వాక్యాలు మాట్లాడేటప్పుడు కామన్ గా తీసుకునేటువంటి సర్వసాధారణమైనటువంటి ఒకే జాతికి చెందినటువంటి వ్యక్తులు అన్నమాట ఇవి. ఇవన్నీ వ్యక్తులు. ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కామన్ నౌన్స్ అందులో సర్వసాధారణమైన ఒకే జాతికి చెందినటువంటి స్థలాల పేర్లను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గా తీసుకుందాం. సర్వసాధారణమైన ఒకే జాతికి చెందిన స్థలాల పేర్లు, ఉదాహరణకు కామన్ ప్లేసెస్ తీసుకుందాం. స్థలాల పేర్లు అంటే ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. ఇప్పుడు కామన్ ప్లేసెస్, ఉదాహరణకు విలేజ్ అని ఉంది. ఏ విలేజో తెలీదు, మీ విలేజా, మా విలేజా, లేదా రాము గారి విలేజా, శీను గారి విలేజా, పక్కా తెలీదు. సూరసింగనపల్లి విలేజ్, సూరసింగనపల్లి విలేజ్, బనవాసి, ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది, అది పక్క విలేజ్ నేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ నేమ్ లేదు, విలేజ్, విలేజ్ అనేది ఒక ప్లేస్ అంతే, అది పక్కా లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? కామన్ గా విలేజ్ అంటే అది నీ విలేజ్ కావచ్చు, నా విలేజ్ కావచ్చు, రామ్గారి విలేజ్ కావచ్చు, సీత గారి విలేజ్ కావచ్చు, కృష్ణ గారి విలేజ్ కావచ్చు, ఎవరిదో సరే. మనం పేరు చెప్పట్లా, కేవలం విలేజ్ అంటున్నాం. విలేజ్ అన్నప్పుడు అది కామన్ థింగ్, అందరికీ విలేజ్ అంటే ఒకటే, వాళ్ళ వాళ్ళ విలేజ్లు వాళ్ళకు గుర్తుకొస్తాయి అంతే. కాబట్టి కామన్ గా, సర్వసాధారణంగా ఒకే జాతికి చెందినటువంటి స్థలాల పేర్లు అన్నమాట ఇవి. విలేజ్ అంటే అందరికీ వచ్చేస్తుంది,
విలేజ్, ఇట్స్ మై విలేజ్ అన్నాం అనుకో, అది నీదైతే నీది, నాదైతే నాది. ఈ విధంగా. అలాగే టౌన్, పట్టణము. ఇది హైదరాబాద్, ఇంకోటే ఇంకోటే చెప్పట్లా, కర్నూల, నంద్యాలన, ఇలా ఎవరు చెప్పట్లా, టౌన్ అంటున్నాం అంతే. అలాగే సిటీ, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బాంబే కావచ్చు, ప్రాపర్ నౌన్ కాదు ఇది. నువ్వు బాంబే అన్నప్పుడు ప్రాపర్ నౌన్ అవుతుంది, హైదరాబాద్ అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది, కోల్కతా అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాం, జస్ట్ సిటీ అంటున్నాం అంతే. సిటీ అన్నప్పుడు పక్కా లేదు, ప్రాపర్ గా కాదు ఇది. ఇది ఇట్స్ కామన్, కామన్ గా ఉంది. సిటీ అంటే ఓహో పట్టణము, పెద్ద సిటీ. ఈ విధంగా అర్థం చేసుకుంటాం అంతే. కానీ పలానా నేమ్ లేదు, ప్రాపర్ గా నేమ్ లేదు అక్కడ. అందుకని ఇది కామన్ నౌన్ అనమాట. అది నీకైనా సిటీ, నాకైనా సిటీ, అది ఏ సిటీ ఎవరికి తెలియదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఏ సిటీనో ఎవరికి తెలియదు అనమాట. అది ఏ సిటీ అయినా కావచ్చు, ఏ టౌన్ అయినా కావచ్చు, ఏ విలేజ్ అయినా కావచ్చు, ఏ కంట్రీ అయినా కావచ్చు. కంట్రీ, ఇట్స్ కామన్ నౌన్. ఇండియా అన్నాడు అనుకో, అప్పుడు ఇండియా గుర్తుకొస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఆస్ట్రేలియా అంటే అప్పుడు ఆస్ట్రేలియా గుర్తుకు రావాలి. చైనా అంటే అప్పుడు చైనా గుర్తుకొస్తుంది. ఇలా పేర్లు కనుక ఉంటే, పక్కా పేర్లు ఆస్ట్రేలియా, ఇండియా, సింగపూర్ అని ఉంటే, అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇప్పుడు కామన్ నౌన్ ఇది, ఉత్త కంట్రీ అంటే ఇట్స్ ఎ కామన్ నౌన్, నాట్ ఎ ప్రాపర్ నౌన్. ఇక్కడ మీరు రెండు అర్థం చేసుకోవాలి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి. ఈ వీడియోలో రెండే రెండు ఉంటాయి, ప్రాపర్ నౌన్ అని ఉండాలి లేదా కామన్ నౌన్ ఉండాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్ నౌన్ అండ్ ఎ కామన్ నౌన్? ఈ రెండు కనుక మీరు అర్థం చేసుకుంటే జీవితంలో ప్రాపర్ నౌన్ కు కామన్ నౌన్ కు డౌట్ ఉండదు. ఇప్పుడు విలేజ్, టౌన్, సిటీ, కంట్రీ ఏది అని పక్కా చెప్పట్లా, క్లారిటీగా లేదు, జస్ట్ కామన్ గా ఉందంతే. స్టేట్ అన్నాడు, మీరు ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుంది, కర్ణాటక అంటే కర్ణాటక గుర్తుకొస్తుంది, తమిళనాడు అంటే తమిళనాడు గుర్తుకొస్తుంది. కానీ ఇట్స్ మై స్టేట్ అన్నాడు అనుకో, ఏది అని అడగాలి మళ్ళీ. అంటే అర్థం ఏంటి, ఇట్స్ కామన్, కామన్ థింగ్ అనమాట. స్టేట్ అంటే రాష్ట్రము, ఏ రాష్ట్రం అని తెలియదు కదా, కాబట్టి రాష్ట్రం అంటే అంతే కామన్ థింగ్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇరవై మరి ఉండేటువంటి రాష్ట్రాల్లో ఏదైనా కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఏదైనా మీ ఇష్టం అది. అలాగే రివర్, రివర్ అంటే పక్కా నేమ్ లేదు ఇది. ఇప్పుడు గంగా, కావేరి అన్నప్పుడు అవి ప్రాపర్ నౌన్ కిందకు వస్తాయి. ఎందుకు, కరెక్ట్ గా ఒక పేరు చెప్తున్నాం మనం. ఇప్పుడు రివర్ గంగా అన్నప్పుడు అది ప్రాపర్ నౌన్. ఇక్కడ ఏమంటున్నాం, కేవలం రివర్ అంటున్నాం, అప్పుడు అది కామన్ నౌన్ గా తయారైపోతుంది. ఒక ప్రాపర్ నౌన్ అనేది కామన్ నౌన్ కి వచ్చేస్తుంది అనమాట. ప్రాపర్ అంటే పక్కా క్లారిటీగా ఒక పేరు ఉండాలి దానికి, అప్పుడైతే అది ప్రాపర్ నౌన్. ఇక్కడేముంది, జస్ట్ కామన్ గా ఉంది, అందుకే ఇది కామన్ నౌన్. అంతే, సింపుల్ గా అర్థం చేసుకుంటే రెండు నిమిషాల పని. ఇప్పుడు సీ అన్నాడు, సీ అంటే సముద్రం. ఏ సముద్రమో తెలియదు, అది బే ఆఫ్ బెంగాలా, అరేబియన్ సీనా, బ్లాక్ సీనా, ఇంకా ఏదో మాకు తెలియదు అది. కానీ సీ అన్నప్పుడు సముద్రము, ఏ సముద్రమో తెలియదు, కామన్ గా సముద్రం అంతే. సాధారణంగా ఊరికే సముద్రం అంటున్నాం అంతే. కానీ నువ్వు ఎప్పుడైతే పేరు చెప్తావో, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్, బ్లాక్ సీ, ఇలా పేర్లు పెడతావో, అప్పుడు అది ప్రాపర్ నౌన్ గా మారిపోతుంది. అలాగే ఓషియన్ అన్నాడు, ఇది కూడా కామన్ నౌనే. ఎందుకు, ఓషియన్ మహాసముద్రము. ఏ ఓషియనో తెలీదు, అది ఇండియన్ ఓషియనా, పెసిఫిక్ ఓషియనా, అట్లాంటిక్ ఓషియనా, ఇలా మరి ఏ ఓషియనో తెలీదు. కానీ ఊరికే ఓషియన్ అన్నప్పుడు అది కామన్ నౌన్ గా తయారైపోతుంది, మహాసముద్రము. అలాగే గ్రౌండ్, గ్రౌండ్కి వెళ్తున్నాను మమ్మీ అంటాడు. ఏ గ్రౌండ్, గ్రౌండ్ అంటే కామన్ గా అర్థమైపోతుంది అంతేగాని పలానా గ్రౌండ్. జెడ్పిహెచ్ఎస్ గ్రౌండ్, టీజీఎల్ గ్రౌండ్, వైఎంకే గ్రౌండ్ అని పేర్లు పెట్టినప్పుడు అది ప్రాపర్ నౌన్. ఇక్కడ కేవలం గ్రౌండ్ అన్నాడు, ఏ గ్రౌండ్ లేదు అక్కడ, క్లారిటీ లేదు, అందుకనే ఇది కామన్ నౌన్. అలాగే హిల్ అన్నాడు, మా ఊర్లో హిల్ ఉంది అంటాడు, అది ఏ హిల్, కాబట్టి కొండ, హిల్ అంటే కొండ. మౌంటైన్, మౌంటైన్ అంటే పర్వతాలు. ప్రాపర్ నౌన్ లో ఇప్పుడు ఉదాహరణకు హిమాలయాస్ అన్నాడు అనుకో, ఆటోమేటిక్ మనకు హిమాలయాస్ గుర్తుకొస్తాయి, అది ప్రాపర్ నౌన్. అది ఇది కామన్ నౌన్. మౌంటైన్ అంటే ఏంటి, ఏ మౌంటైన్ అని పక్కా లేదు మనకు, క్లారిటీ లేదు, ఒక పేరు లేదు,
ఉగ్న మౌంటైన్ అంతే. అలాగే పార్క్ అన్నాడు అనుకోండి, మేమంతా పార్క్కి వెళ్ళాము అంటాడు, దానికి ఒక పేరు లేదు ఏం లేదు, అప్పుడు ఇది కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ ఎప్పుడైతుంది? జురాసిక్ పార్కుకు వెళ్ళాము, నెహ్రూ జులాజికల్ పార్కుకు వెళ్ళాము, అర్థమైందా ఫ్రెండ్స్, బెంగళూరు పార్కుకు వెళ్ళాము, హైదరాబాద్ పార్కుకు వెళ్ళాము, ఇలా పేరు పెట్టినప్పుడు అది ఓహో ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. అంతవరకు అది ప్రాపర్ నౌన్ కాదు, కామన్ నౌన్ గానే ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే హాస్పిటల్ అన్నాడు, ఏ హాస్పిటల్ నేను అర్థం చేసుకోవాలి? కేవీఎస్ హాస్పిటల్ అని చెప్పాడు అనుకో, ఒక పేరు పెట్టాడు అనుకో, అప్పుడు అది ఓహో ఇది కేవీఎస్ హాస్పిటల్ అంటున్నాడు కాబట్టి అది ప్రాపర్ నౌన్, ఎందుకంటే పేరు పెట్టారు దానికి. ఇప్పుడు పేరు లేదు ఇక్కడ, హాస్పిటల్ అనగానే పేరు లేదు దీనికి, పేరు లేనంత వరకు అది కామన్ నౌనే. అలాగే సర్కస్, సర్కస్ అంటే ఏంటి? ఏదైనా కావచ్చు, కేవీఎస్ సర్కస్, ఎంఎస్ సర్కస్, జీవి సర్కస్ అన్నప్పుడు పేర్లు వచ్చినప్పుడు అది ప్రాపర్ నౌన్. పక్క పేర్లు ఉంటే ప్రాపర్ నౌన్, క్లారిటీ ఉంటే ప్రాపర్ నౌన్, లేదు కామన్ నౌన్. జూ అన్నాడు, ఏ జూ? ఏ జూ ఎవరికి తెలియదు, కానీ దానికి ఒక పేరు పెట్టారనుకో, నెహ్రూ జూలాజికల్ జూ అన్నాడు అనుకో, అప్పుడు అది ఒక పేరు ఉన్నప్పుడు ఆటోమేటిక్ అది మనము ప్రాపర్ నౌన్ గా గుర్తించవచ్చు. అలాగే ఎగ్జిబిషన్ అన్నాడు, ఏ ఎగ్జిబిషన్? అది తెలియదు కాబట్టి కామన్ నౌన్. సినిమా హాల్ అన్నాడు, శ్రీరామ టాకీసా, ఇంకోట యా సినిమా హాల్ అది, విజయాన, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఊరిన సినిమా హాల్ కు వెళ్తున్నా అంటే అవుతున్నాడు అర్థం కాదు, అప్పుడు అది కామన్ నౌన్ గా ఉంటుంది. కామన్ నౌన్లు ఎవరికి అర్థం కావు, సర్వసాధారణంగా ఉంటాయి, ఒకే జాతికి చెందినటువంటి స్థలాల పేర్లు అన్నమాట ఇవి, పక్కా లేదు, క్లారిటీ లేదు, ప్రాపర్ గా లేదు, అందుకని ఇవి కామన్ నౌన్ గా మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు స్కూల్ అన్నాడు, ఏ స్కూల్లో నువ్వు చెప్తేనే అప్పుడు అది ప్రాపర్ నౌన్, అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు చర్చ్ అన్నాడు, ఏ చర్చ్ నువ్వు చెప్పాలి, వైఎంకే చర్చ్, టీజీఎల్ చర్చ్, ఇలా నువ్వు దానికి ఒక పేరు పెట్టినప్పుడు అది ప్రాపర్ నౌన్ గా చలామణి అవుతుంది. ఇక్కడ ఉంటే చర్చ్ అన్నప్పుడు అది కామన్ నౌనే, ఎందుకు కామన్ నౌన్? అది పక్కా లేదు, క్లారిటీ లేదు, అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే టెంపుల్, టెంపుల్ అంటే ఏ టెంపుల్ అని, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నప్పుడు అది ప్రాపర్ నౌన్. ఊకనే టెంపుల్కి వెళ్తున్నా అంటే ఏ టెంపుల్ అని అర్థం చేసుకోవాలి. అలాగే మాస్క్యూ, మాస్క్యూ అంటే మసీదు. అలాగే రైల్వే స్టేషన్కి వెళ్తున్నా, యా రైల్వే స్టేషన్? గుంటకల్ రైల్వే స్టేషనా, డోన్ రైల్వే స్టేషనా, కర్నూలు రైల్వే స్టేషనా, హైదరాబాద్ రైల్వే స్టేషనా, ఏది, నాంపల్లి రైల్వే స్టేషనా, ఏది? అప్పుడు పేర్లు పెట్టి చెప్తే అప్పుడు అది ప్రాపర్ నౌన్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అది కామన్ నౌన్ కు. ఇలా మనము అర్థం చేసుకోవాలి డిఫరెన్స్ ఏంటి. అలాగే బస్టాండ్, బస్టాండ్ అంటే ఏ బస్టాండ్ అని, మీ ఊర్లో ఉన్న బస్టాండా, మా ఊర్లో ఉన్న బస్టాండా, ఏ బస్టాండ్ అని, విజయవాడ బస్టాండ్, హైదరాబాద్ బస్టాండ్, ఏదో ఒకటి పేరు పెడితే అప్పుడు నాకు అర్థమవుతుంది ఓహో కామన్ నౌన్లు ఇవన్నీ వస్తాయా, ప్రాపర్ నౌన్లు ఇవన్నీ వస్తాయా, పక్క పేర్లు ఉంటే ప్రాపర్ నౌన్ అని. పేరు లేకుండా జస్ట్ ఒక స్థలం పేరు చెప్తే, అంటే స్థలం టెంపుల్ అని, మాస్క్ అని, రైల్వే స్టేషన్ అని, బస్టాండ్, ఇలాంటివన్నీ కూడా కామన్ నౌన్స్ కిందకి వస్తాయి, సర్వసాధారణమైన ఒకే జాతికి చెందినటువంటి స్థలాల పేర్లు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆఫీస్ అన్నాడు, నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటే ఏ ఆఫీస్ కని, నేను మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తున్నా, నేను పలానా ఆఫీస్కి వెళ్తున్నా అని ఒక పేరు పెట్టి చెప్తే అప్పుడు నాకు అర్థమైంది ఇది ప్రాపర్ నౌన్ లో చెప్పాడు, ప్రాపర్ నౌన్ లో ఉంది. ఇప్పుడు కామన్ నౌన్, కామన్ నౌన్ అంటే ఏంటి, అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరికి అర్థం కాదనమాట. సో ఆ విధంగా కామన్ ప్లేసెస్ ను ఈ విధంగా ఎగ్జాంపుల్స్ తీసుకోండి, సర్వసాధారణమైన ఒకే జాతికి చెందినటువంటి స్థలాల పేర్లు ఇవన్నీ, అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ చూడండి కామన్ నౌన్స్, అందులో ఒకే జాతికి చెందిన వస్తువుల పేర్లను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గా చూసుకుందాం. వస్తువుల పేర్లు, ఒకే జాతికి చెందిన వస్తువుల పేర్లు, కామన్ థింగ్స్. ఇప్పుడు బుక్ ఉంది, బుక్ అంటే ఏ బుక్ అని, క్లారిటీ లేదు, రెనన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అన్నాను అనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ గా మారిపోతుంది. కేవలం బుక్ అంటే ఏ బుక్ అని, నోట్బుక్ ఆ, టెక్స్ట్ బుక్ ఆ, ఏంది ఇది, అప్పుడు అది బుక్ అనేది కామన్ నౌన్, సర్వసాధారణమైనటువంటి ఒక పుస్తకం అది, అంతే, ఏ పుస్తకమో తెలియదు, దానికి ఒక పేరు పెడితే అప్పుడు అది ప్రాపర్ నౌన్. అలాగే స్లేట్, ఏ స్లేటో,
స్లేట్ అంటే నౌన్, ఓకే. అది ఏ నౌన్ అది? ఏ స్లేట్ అది? ప్రాపర్ నౌన్ స్లేటా లేకపోతే కామన్ నౌనా? ఏంటది? అప్పుడు అర్థం చేసుకుంటే ఓహో స్లేట్ అన్నారు, దీనికి ఒక కంపెనీ నేమ్ లేదు ఇక్కడ, డిఎస్ఆర్ స్లేట్ అని పేరు పెట్టారనుకోండి, అప్పుడు అది ఓహో ఇది ఫలానా కంపెనీ నేమ్తో ఉంది కాబట్టి ప్రాపర్ నౌన్ అని చెప్పుకోవచ్చు. ఊరికనే స్లేట్ అంటే అది ఏ నౌనో అర్థమైంది అనుకుంటా, కామన్ నౌన్ అది. అలాగే పెన్, రెనాల్డ్స్ పెన్ అన్నాడు అనుకోండి, ప్రాపర్ నౌన్, కామన్ గా పెన్ అన్నాడు అనుకోండి, కామన్ నౌన్. పెన్సిల్ కంపెనీ పేరుంటే అప్పుడు అది ప్రాపర్ నౌన్. కంపెనీ పేరు లేదు, ఒకటి జస్ట్ పెన్సిల్, కామన్ నౌన్. చైరు, టేబుల్, బెంచ్, హీటర్, కుక్కర్, సెల్ ఫోన్, టీవీ, ప్లేయర్, వీటన్నిటికీ కంపెనీ పేర్లు లేవు. పేర్లు లేనంత వరకు ఇవి కామన్ నౌన్లే. ఏది పక్కాని లేదు, క్లారిటీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ అన్నమాట. వీటికి కంపెనీ పేర్లు పక్కన తగిలిస్తే అప్పుడు మీరు ప్రాపర్ నౌన్ గా అర్థం చేసుకోవచ్చు. మైక్రోఫోన్ అన్నాడు, మైక్రోఫోన్ అంటే మైక్ అండి, మనం మాట్లాడతాం కదా మైక్, సో మైక్రోఫోన్ అంటారు దాన్ని. ఆహుజా మైక్రోఫోన్ అన్నాడు అనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్, అంతవరకు అది కామన్ నౌనే. మైక్రోఫోన్ అంటే కామన్ నౌనే. ఏ మైక్ అని, ఏ మైక్రోఫోన్ అని అర్థం చేసుకోలేం. అలాగే కంప్యూటర్ అన్నారు అనుకోండి, ఇది కామన్ నౌనే. ఒకవేళ మీరు దీనికి ఒక కంపెనీ పేరు తగిలిచ్చారనుకోండి అప్పుడు అది ప్రాపర్ నౌన్ గా మారిపోతుంది. ల్యాప్టాప్ అనండి, ఏ ల్యాప్టాప్ అని, దానికి ఒక కంపెనీ పేరు పెడితే అప్పుడు ప్రాపర్ నౌన్ అది, అంతవరకు అది కామన్ నౌనే. డివిడి, సిడి, మ్యాచ్ బాక్స్, సీజర్స్, కీస్, లాక్, స్కూటర్, ఏరోప్లేన్, టీవీఎస్ స్కూటర్ అన్నారు అనుకోండి అప్పుడు అది కంపెనీ పేరు ఉంటుంది కాబట్టి అప్పుడు అది ప్రాపర్ నౌన్ గా ఉంటుంది. ఇప్పుడు ఊరిన స్కూటర్, ఏరోప్లేన్, కింగ్ ఫిషర్ ఏరోప్లేన్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓహో ఇది పక్క పేరుంది, దీనికి కంపెనీ పేరుంది అందుకని అప్పుడు అది ప్రాపర్ నౌన్. ఊరికనే జస్ట్ ఏరోప్లేన్ అన్నారు అనుకోండి అప్పుడు అది కామన్ నౌన్ గా అర్థం చేసుకోవాలి. అలాగే సైకిల్ అన్నాడు, అట్లా సైకిల్ అన్నాడు అనుకోండి అప్పుడు అది ప్రాపర్ నౌన్. కేవలం సైకిల్ అంటే కామన్ నౌన్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కామన్ థింగ్స్ అండి, అందుకే ఇవి కామన్ నౌన్స్. సర్వసాధారణమైన ఒకే జాతికి చెందిన వస్తువుల పేర్లు ఇవి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ నౌన్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఏం లేదండి, సింపుల్ గా అర్థం చేసుకోండి. పలానా పేరుతో పక్క ఒక క్లారిటీగా ఒక పేరును పెట్టి మనం వస్తువులను చెప్తే విఐపి సూట్ కేస్, రెనాల్డ్స్ పెన్, ఇలా ఒక పక్క పేర్లు పెట్టి కంపెనీ పేర్లు పెట్టి మనం వాటి ఆ వస్తువులను చెప్తే కనుక అప్పుడు అవి ప్రాపర్ నౌన్ కిందకి వస్తాయి, అంతవరకు అవి కామన్ గా కామన్ నౌన్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఆహుజా మైక్రోఫోన్, డెల్ కంప్యూటర్, డెల్ ల్యాప్టాప్, ఇలా మనం పేర్లు పెట్టినప్పుడు అది ప్రాపర్ నౌన్. పేర్లు లేనంత వరకు జస్ట్ కామన్ గా వాటిని మనము కామన్ నౌన్స్ అని అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కామన్ నౌన్స్ లో సర్వసాధారణమైన ఒకే జాతికి చెందిన జంతువుల పేర్లను తీసుకుందాం. జంతువులండి, జంతువులను ఎనిమల్స్ అని అంటాం, అవునా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఎనిమల్ అన్నామనుకోండి, ఎనిమల్ అంటే జంతువు, ఏది అనే ఐడియా లేదు మనకు కాబట్టి ఎనిమల్ అనగానే ఇది కామన్ నౌన్. అర్థమైందా ఫ్రెండ్స్? ఎనిమల్ అనగానే ఇది కామన్ నౌన్. అలాగే ఇక్కడ చూడండి, కౌ, కౌ అంటే ఆవు. ఏ ఆవు అని, మీ ఇంట్లో ఉన్న ఆవా, మా ఇంట్లో ఉన్న ఆవా, అది సర్వసాధారణం. మీకే, మీరైనా మీరు కౌ అంటారు, నేనైనా కౌ అంట, ఇంకొకరైనా కౌ అంటారు, కానీ ఇది ఏ ఆవు, దానికి ఒక పేరు ఉండాలి. నువ్వు ఆవుకు ఒక పేరు పెట్టావు అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది, అంతవరకు అది కామన్ నౌన్. నీకైనా కవ్వే, నాకైనా కవ్వే, ఇంకొకరికైనా కవ్వే, అది ఏ కవ్వైనా కావచ్చు. ఇలా అర్థం చేసుకోండి మీరు, ఏ ఆవైనా కావచ్చు అది. ఇప్పుడు ఆక్స్, ఆక్స్ అంటే ఎద్దు, ఏ ఎద్దైనా కావచ్చు. గోట్, ఏ మేకైనా కావచ్చు. హెన్, ఏ కోడి అయినా కావచ్చు. కాక్, ఏ కోడిపుంజ అయినా కావచ్చు. డాంకీ, మంకీ, హార్స్, జీబ్రా, అమెరికాలో ఉండవచ్చు ఆక్స్,
ఆ గోటు, ఆ హెన్ను, ఆ కాకు ఎక్కడైనా ఉండవచ్చు. అందరికీ మరి ఒకే జాతికి చెందినటువంటి జంతువుల పేర్లు ఇవి, పక్కానే లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? దానికి ఏదో ఒక పేరు పెడితే అప్పుడు అది ఏమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. అంతవరకు అది కామన్ నౌనే, కామన్ గా తీసుకునేటువంటి నౌన్స్ ఇవి. అనిమల్ కౌ, ఆక్స్, గోట్, హెన్, కాక్, డాంకీ, మంకీ, హార్స్, జీబ్రా, అలాగే లయన్, టైగర్, లెఫర్డ్, చింపాంజీ, రినోసిరస్, ఫిష్, ఫ్రాగ్, క్రొకడైల్, స్నేక్, స్కార్పియన్, బర్డ్, మీ ఇష్టమండి. పక్షులు, జంతువులు ఏమైనా తీసుకోండి, కానీ అవన్నీ కూడా కామన్ నౌన్స్ కిందకే వస్తాయి. ఎప్పుడు ప్రాపర్ నౌన్ అవుతాయి? వాటికి ఒక పేరు పెట్టు. ఇప్పుడు రామచిలుక ఉంది, ఒక ప్యారెట్ ఉంది అనుకోండి, ఆ ప్యారెట్కు ఒక పేరు పెట్టండి. మనకు నచ్చిన పేర్లు పెట్టుకుంటూ ఉంటాం, జంతువులకు కూడా మనం నచ్చిన పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. ప్యారెట్కు రాము, సీత, ఏదో ఒకటి పెట్టుకుంటాం అనమాట, మన ఇష్టం అది. అప్పుడు ప్యారెట్ రాము, ప్యారెట్ సీత, ప్యారెట్ గీత, ఇలా పేర్లు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అది ప్రాపర్ నౌన్ గా మారిపోతుంది. ప్రతి ఒక్క దానికి పేర్లు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు సర్కస్ లో లయన్ కు ఒక పేరు పెట్టింటది అమ్మ. సో ఆ విధంగా ఆ పేరుతో పిలిచినప్పుడు అది ప్రాపర్ నౌన్. అర్థమైందా ఫ్రెండ్స్? లెఫర్డ్, చింపాంజీ, రినోసిరస్, ఫిష్, ఫ్రాగ్, క్రొకడైల్, స్నేక్, స్కార్పియన్, బర్డ్, ఇలా ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ ఇవి. వీటికి పేర్లు పెట్టుకుంటే సపరేట్ గా అప్పుడు అవి ప్రాపర్ నౌన్ గా మారిపోతాయి. అయితే విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, సర్వసాధారణమైన ఒకే జాతికి చెందినటువంటి జంతువుల పేర్లు. ఇప్పుడు గోట్ అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క గోట్ మనకు గుర్తుకొస్తుంది. గోట్ అనగానే మేక, అది ఏ మేకనో తెలీదు. హెన్ అనగానే అది నీ ఇంట్లో ఒకటి, నా ఇంట్లో ఒకటి, ఎక్కడైనా హెన్ హెనే అంటాం కదా, అందుకని అది కామన్ నౌన్ అనమాట. సాధారణంగా అందరికీ, మీకు ఒక మేక కనపడింది మీరు గోట్ అంటారు, నేను గోట్ అంటాను. ఒక కోడి కనపడింది మీరు హెన్ అంటారు, నేను హెన్ అంటాను. మా ఊర్లో నేను హెన్ అంటాను, మీ ఊర్లో మీరు హెన్ అంటారు. అందుకని ఇవన్నీ కూడా కామన్ నౌన్స్. అది కూడా మరి సర్వసాధారణమైన ఒకే జాతికి చెందినటువంటి జంతువుల పేర్లు, నేమ్స్ ఆఫ్ ఎనిమల్స్, కామన్ ఎనిమల్స్, కామన్ నౌన్స్ అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ప్రాపర్ నౌన్ అంటే పక్కా ఒక పేరుతో మనం సపరేట్ చేసి, ఒక పేరును పెట్టి సపరేట్ చేసేస్తామన్నమాట. అప్పుడు అవి ప్రాపర్ నౌన్స్ గా ఉంటాయి. అంతవరకు మిగిలినవన్నీ కూడా కామన్ నౌన్స్ అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? సో మై డియర్ స్టూడెంట్స్, నౌన్స్ అంటే నామవాచకములు. ఈ నామవాచకములు ఐదు రకాలు: ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ వీడియోలో ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకున్నాం, అలాగే కామన్ నౌన్ గురించి తెలుసుకున్నాం. ఈ రెండింటికి గల తేడాను పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం. కొన్ని విషయాలు కొన్ని ఉదాహరణల ద్వారా మీరు వాటన్నింటినీ బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ భాగంలో కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్, ఈ మూడింటి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి నెక్స్ట్ పార్ట్ ను చూడండి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఇంగ్లీష్ నేర్చుకునే సువర్ణ అవకాశం. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గృహిణులు, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు శుభవార్త. ఇంట్లో కూర్చునే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. పూర్తిగా తెలుగు వివరణతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు, రామూస్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు వీడియోస్. రైజ్, రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు 20 డివిడీల ప్యాక్, 20 డివిడీస్ ప్యాక్ మరియు 35 ప్రింటెడ్ బుక్స్, 35 ప్రింటెడ్ పుస్తకాలు మీకు కేవలం అందజేస్తున్నాం 2000 రూపాయలకే. ఓన్లీ 2000 రూపీస్. 2000 రూపాయలకు 20 డివిడీల ప్యాక్ మరియు 35 పుస్తకాలు మీకు అందజేస్తున్నాం కేవలం 2000 రూపాయలకే. 2000 రూపీస్ ఓన్లీ. ఇకపోతే ఆర్డర్ చేయదలిచిన వారు మా ఇమెయిల్ ఐడి
ramuy9845@gmail.com లేదా డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లోనే మా డివిడి ప్యాక్స్ అలాగే 35 బుక్ మెటీరియల్స్ డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే పర్చేస్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ డీటెయిల్స్ www.ramuspokeninglish.com లేదా మాతో డైరెక్ట్ గా మాట్లాడి ఆర్డర్ చేసుకోవచ్చు. మా సెల్ నంబర్ 9390495239. అలాగే వాట్సాప్ లో కూడా మీరు చాట్ చేయవచ్చు. మా సెల్ నంబర్ 9390495239.